Hi friends, name me Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, iroje intente manam episiotomy gurinchi telusukundam. Episiotomy ante manaku at the time of normal delivery aa kinda yoni dwaram kandral anedi manam cut chestam annatu. So, usual ga evariki episiotomy ivvalsi vastad anedi telusukundam. Ante primis ante for the first time delivery avutunna vallaku kinda ante baby head peddaga unna vallaku kinda nunchi baby head అంటే ఈజీగా రాకపోయేసరికి ఏంటంటే మనం కింద వెజినల్ మజిల్స్ అనేది కట్ చేస్తాం. అది ఏంటంటే టు ఫెసిలిటేట్, అంటే మనకి ఈజీ డెలివరీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కట్ చేయకుండా మనం అలాగే వెయిట్ చేస్తే ఏంటంటే బేబీ హెడ్ యోని ద్వారం దగ్గరే వచ్చి ఇరుక్కుపోయి ఒక్కొక్కసారి ఇంటర్నల్ హెమరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే బేబీ మెదడులో రక్తం గడ్డలు అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి రక్తం గడ్డలు కట్టే ఛాన్సెస్ కూడా అవుతుంది. సో మనకు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని అవాయిడ్ చేయడానికి బేబీ హెడ్ ఈజీగా బయటికి రావడానికి యోని ద్వారం కట్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. దాన్ని మనం ఎపిసియోటమీ అంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ హై రిస్క్ క్యాండిడేట్స్ లైక్ కొందరు కార్డియక్ పేషెంట్స్ ఉంటారు, అంటే హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకు పెయిన్స్ ఎక్కువ అయ్యి వాళ్ళు ఎక్కువగా ముక్కలేకపోతారు. సో మెటర్నల్ ఎగ్జాషన్ అంటే వాళ్ళు పుష్ చేసి చేసి అప్పటికి ఇంకా మా వల్ల కాదు అన్నట్టుగా ఎగ్జాస్ట్ అయిపోతారు, అంటే అలసిపోతారు. అప్పుడు కూడా మనం ఎపిసియోటమీ ఇచ్చేసి ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అంటే ఐదర్ ఫోర్సెప్స్తో కానీ లేకపోతే వెంటోస్తో కానీ బేబీ హెడ్ ఈజీగా బయటికి రావడానికి మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి క్యాండిడేట్స్కి కూడా ఎపిసియోటమీ మ్యాండేటరీ. అండ్ వెన్ ద బేబీ హెడ్ ఈజ్ బిగ్, అంటే బేబీ పెద్ద సైజ్ అంటే లైక్ హెవీ వెయిట్ ఉన్న బేబీస్కి హెడ్ కూడా యూజువల్గా పెద్దగా ఉంటుంది, అప్పుడు హెడ్ కూడా ఈజీగా రాలేకపోయినప్పుడు కూడా మళ్ళీ మనం ఎపిసియోటమీ ఇచ్చేది ఉంటుంది. యూజువల్గా బేబీ హెడ్ డయామీటర్ ఫుల్ టర్మ్ బేబీది 99.5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో అంత సైజ్ హెడ్ బయటికి రావాలంటే ఖచ్చితంగా మనం ఎపిసియోటమీ ఇవ్వాల్సిందే. సో ఎపిసియోటమీతో అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో బేసికల్లీ ఎపిసియోటమీ ఎప్పుడు ఇస్తామో అనేది అది కూడా ఐడియా ఉండాలి. బేబీ ఎప్పుడైతే ఫుల్ డైలటేషన్ అంటే గర్భసంచి ముఖద్వారం ఫుల్గా ఓపెన్ అప్ అయ్యి అంటే ఆల్మోస్ట్ అప్ టు 10 సెంటీమీటర్స్ వరకు ఓపెన్ అప్ అవుతుంది, అప్పుడు ఏంటంటే హెడ్ గ్రాడ్యువల్గా కిందికి డిసెండ్ అవుతుంది. బట్ అదేంటంటే పెల్విక్ అవుట్లెట్ అంటే మనకు యోని ద్వారం దగ్గర బయటికి కనిపిస్తుంటుంది హెడ్, బేబీ హెయిర్ కానీ హెడ్ కానీ కనిపిస్తుంటుంది. బట్ మెటర్నల్ పుష్ డౌన్ లేకపోతే అంటే మదర్స్ కొందరు అలసిపోతారు, అంటే బేడౌన్ చేయలేకపోతారు, పుష్ చేయమన్నా కానీ బేబీని పుష్ చేయలేకపోతారు. సో అలా ఉన్నప్పుడు అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రౌనింగ్ అంటే బేబీ హెడ్ కంప్లీట్గా బయటకు వచ్చి పెల్విక్ మజిల్స్ అనేది స్ట్రెచ్చింగ్ అనేది మనకు తెలుస్తుంది, ఆ స్ట్రెచ్ అయ్యే టైంకి ఎపిసియోటమీ ఇస్తాం అన్నట్టు. అయితే ఎపిసియోటమీ ఇచ్చే ముందలు కూడా మనకు అక్కడ లోకల్ అనెస్థీషియా ఇస్తాం. అరౌండ్ 10 to 15 ml ఆఫ్ లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇచ్చాక బేబీ హెడ్ క్రౌనింగ్ అవుతున్నప్పుడు అప్పుడు మనం ఎపిసియోటమీ ఇస్తాం. సో ఈ ఎపిసియోటమీతో అడ్వాంటేజెస్ ఏంటంటే అది మనకు కంట్రోల్డ్ కట్, అంటే ఎడ్జెస్ కూడా స్మూత్గా ఉంటుంది అండ్ మనకు తర్వాత రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఎపిసియోటమీ మనం ఇస్తే. అదే కొంతమంది మదర్స్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ ఎపిసియోటమీ అంటే మనం ఎపిసియోటమీ ఇచ్చేకంటే ముందే ఫాస్ట్గా పుష్ చేస్తారు, అలా ఉన్నప్పుడు అంటే ఈజీగా ఎక్కడ పడితే అక్కడ టేర్స్ అవుతాయి, టేర్స్ అయినప్పుడు మళ్ళీ అది రిపేర్ చేయడం కూడా కష్టము, ప్లస్ ఆ కుట్లు మానడం కూడా ఇబ్బంది. అండ్ ఒకటి ఏంటంటే మనకి ఎపిసియోటమీ కాకుండా టేర్స్ ఇష్టం ఉన్నట్టుగా అవుతాయి ఏంటంటే ఒక్కొక్కసారి పైన బ్లాడర్ ఉంటుంది అంటే మూత్రం సంచి, దాని వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. అలా ఎక్స్టెండ్ అయినప్పుడు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీకేజ్ అవ్వడము, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ పడడము ఇవన్నీ అవుతాయి తర్వాత కాంప్లికేషన్స్. నెక్స్ట్ కిందికి స్ట్రెచ్ అయింది అనుకోండి, కిందకి ఆ టేర్ ఎక్స్టెండ్ అవుతే ఏనల్ మ్యూకోజ్ అంటే మోషన్కి వెళ్ళే ద్వారం వరకు కూడా కొందరికి టేర్స్ అయిపోతాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇన్కాంటినెన్స్ వస్తుంది, అంటే మనకు ఏనల్ స్పింక్టర్ అంటే మోషన్కి వెళ్ళే చోట ఏంటంటే స్పింక్టర్ కంట్రోల్ ఉంటుంది అన్నట్టు. సో కొందరికి ఏంటంటే ఆ డెలివరీ టైంలో ఎపిసియోటమీ ఇవ్వకుండానే పుష్ చేసిన వాళ్ళకు ఏనల్ టేర్స్ కూడా అయిపోతాయి. అక్కడ వరకు టేర్ అయినప్పుడు ఏంటంటే ఆ పట్టుత్వం అనేది కోల్పోతుంది, ఆ స్పింక్టర్ టోన్ పోయింది అనుకోండి మోషన్ కూడా వాళ్ళకి కంట్రోల్లో ఉండదు, అసలు ఎప్పుడు వచ్చేస్తుందో కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్ అన్నట్టు నార్మల్ డెలివరీ అప్పుడు. సో అందుకనే కంట్రోల్డ్గా మనకి ఎపిసియోటమీ ఇచ్చి జాగ్రత్తగా బేబీని డెలివరీ చేశాక అది అంటే ఎట్లయితే కట్ చేస్తామో మళ్ళీ సేమ్ వేలో వీ రిపేర్ ఇట్ లేయర్స్ లేయర్స్గా రిపేర్ చేస్తాం. అండ్ ఎపిసియోటమీకి వేసే కుట్లు తీయాలా అనేది కూడా చాలామంది అడుగుతారు, తీయాల్సిన అవసరం లేదండి, అబ్జర్వబుల్ సూచర్స్ వేస్తాం. సో యూజువల్గా అరౌండ్ 4 to 6 weeks ఆ సూచర్స్ అన్నీ కూడా కలిసిపోతాయి, తీయాల్సిన అవసరం ఉండదు. అండ్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, సి ఎపిసియోటమీ వుండ్ అంటే మనకు నార్మల్ డెలివరీ అప్పుడు ఏదైతే స్టిచ్చెస్ పడతాయో దాన్ని కూడా మనకంటే కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మోస్ట్ కామన్ ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. సో డైలీ క్లీనింగ్ విత్ డెటాల్ కానీ బెటడిన్ సొల్యూషన్తో క్లీన్ చేసుకోవడము, ప్లస్ హాట్ ఎయిర్ బ్లోవర్ యూజ్ చేయమంటాం, అంటే మనం హెయిర్ డ్రైయరే వేడి గాలి అనేది దానికి చూపించినాకనే దాంతో ఏంటంటే పెయిన్ తగ్గుతుంది, అక్కడ ఉన్న వాపు తగ్గుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సిట్స్ బాత్ అంటాం, అంటే గోరువెచ్చ నీళ్ళు ఒక బేసిన్ వేసి అందులో మనకు స్టిచ్చెస్ పడ్డ చోట
తాకేటట్టుగా కూర్చోండి అని చెప్తాము. అట్లా డైలీ 3 to 4 times చేసినా కానీ మనకు ఆ స్టిచ్చెస్ అనేది తొందరగా మాంతుంది. అండ్ ప్రికాషన్స్ ఏంటంటే అవాయిడ్ కాన్స్టిపేషన్, అంటే మోషన్ ఒకటి ఫ్రీ ఉండాలి. గట్టిగా ప్రెషర్ పెట్టేసరికి ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి కుట్లు కూడా విచ్చుకుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ టైం అప్పుడు కూడా కాళ్ళు దగ్గరికి పెట్టుకొని బ్యాక్ రెస్ట్ తీసుకొని కాళ్ళు పొడుగు పెట్టేసుకొని పిల్లర్స్ వేసుకొని దానిపైన బేబీని పెట్టి ఫీడింగ్ ఇమ్మంటాం. కొందరు ఏంటంటే బాపట్లేసి కూర్చొని ఫీడింగ్ ఇస్తూ ఉంటారు, అప్పుడు కూడా స్టిచ్చెస్ ఓపెన్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎపిసెటమీ తర్వాత. అండ్ దెన్ ఆ ఓండ్ క్లీన్గా ఉందా, ఇన్ఫెక్షన్ అయిందా ఎలా తెలుస్తుంది అంటే, ఒకవేళ ఇన్ కేస్ మీకు బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉన్నా, ఇచ్చింగ్ సివియర్గా ఇచ్చింగ్ ఉంది, ఫీవరిష్గా ఉంది, చలి వణుకు వస్తుంది, అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఎపిసెటమీ ఓండ్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో వాళ్ళు చెక్ చేస్తారు అన్నట్టు, అంటే నార్మల్గా ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూసి స్టిచ్చెస్ ఏమైనా మళ్ళీ అవసరం పడతాయి అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారన్నట్టు. అండ్ మనకి ఇది ఎపిసెటమీ ఓండ్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు అంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి డైట్లో. బేసికల్ ఏంటంటే కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. సో ఫుడ్లో ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ప్రోటీన్ డైట్ కూడా తీసుకోమంటాం, బికాస్ ఊన్ తొందరగా స్టిచ్చెస్ తొందరగా మానాలి అంటే మంచి హెల్దీ ప్రోటీన్ డైట్ ఒకటి ఇంపార్టెంట్. అడిక్వేట్ హైడ్రేషన్, నీరు పదార్థాలు కూడా మనకి అట్లీస్ట్ 4 to 5 liters తీసుకోవాలి. అండ్ హై ఫైబర్ డైట్ అంటే కాన్స్టిపేషన్ ఉండకుండా చూసుకోవాలి. అండ్ ఆ ఏరియా డ్రైగా ఉండాలి. అండ్ హాట్ ఎయిర్ బ్లోవర్ కానీ సిట్స్ బాత్ కానీ ఇట్లాంటివి చేసుకుంటే ఏంటంటే తొందరగా మాంతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే అసలు మనకి ఎపిసియోటమీ అంటే ఏంటి, ఎవరికి ఎపిసియోటమీ ఇస్తాము, అండ్ తర్వాత అంటే స్టిచ్చెస్ ఎలా ఇస్తాము, అబ్జర్వబులా రిమూవబులా, అండ్ ఎన్ని రోజులు టైం పడుతుంది, అండ్ జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి, అండ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది తెలుసుకున్నాం. సో యూజువల్గా ఏంటంటే ఈవెన్ ఆఫ్టర్ నార్మల్ డెలివరీ తర్వాత కూడా అరౌండ్ 4 to 6 weeks అప్పుడు మళ్ళీ రొటీన్ చెకప్కి పిలుస్తాం, అంటే స్టిచ్ కంప్లీట్గా మానిందా లేదా, ఏమైనా ప్రాబ్లం అయిందా అనేది కూడా చూసుకుంటాం. అండ్ దాంతోపాటుగా అంటే ఎపిసోడ్మే ఊన్ హీలింగ్ అయిపోయాక అప్పుడు మీరు కీగిల్ ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేసుకోమని చెప్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.